मुख्यमंत्री जगनमोहन रेड्डी चित्तूर पर्यटन को रानुन्नारु इक्कड़ पलु कार्यक्रमाल्लो आयन पाल्गोनुन्नारु। मुख्यमंत्री एर्पाट्लकु मंत्रुलु नारायण स्वामी पेद्दरेड्डिलतो पाटु चित्तूर जिल्ला कलेक्टर एसपी जेडपी चैर्मन गोविंदप्प श्रीनिवासुलु एमएलए अरणि श्रीनिवासुलु तैतरुलु पाल्गोन्नारु। ఎయిర్‌పోర్ట్‌లోను కలెక్టర్ భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు। ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరులో పర్యటిస్తారని చెప్పారు। మూతపడిన చిత్తూరు డైరీని అమూల్ ద్వారా తెరిపిస్తున్నామన్నారు। అమూల్ వచ్చాక పాడి రైతులకు లాభాలు వచ్చేలా పాల విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ డైరీ పునఃప్రారంభిస్తున్నారని తెలిపారు। అదే విధంగా సిఎంసి ఆసుపత్రి కూడా భూమి పూజ చేస్తారని తెలిపారు। మొత్తం 300 పడక ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందుతాయని తెలియజేశారు। నాలుగో తేదీ మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ డైరీని తిరిగి మూతపడిన విజయా డైరీని తిరిగి రివైవ్ చేయడానికి వస్తున్నారు। దాన్ని అమూల్ డైరీ ద్వారా నడపడం జరుగుతుంది। ఇప్పటికే అమూల్ డైరీ వచ్చిన తర్వాత రైతుల కంటకుగా 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా రేట్లు పెరిగాయి। ప్రైవేట్ డైరీలు కూడా అమూల్ డైరీ పెంచినందువల్ల వాళ్ళు కూడా పెంచక తప్పలేదు కాబట్టి అందరూ కూడా పెంచడం జరిగింది। దీనివల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఇందువే కాకుండా ఎక్కువ వారికి లభ్యత ఉన్నంత మేరకు ఎక్కువగా వ్యవసాయం కంటే కూడా గడ్డి పెంచి పాడి ఆవులను పెంచుకోవడంలో ఎక్కువ చొరవ చూపిస్తున్నారు। ఇది మంచి ప్రయాణం। గతంలో కూడా మన జిల్లా దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది పాలు ఉత్పత్తిలో।